మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఏపీలో రాజధాని వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అధికార ప్రభుత్వం మూడు రాజధానులు ముద్దంటూ సపోర్టు ర్యాలీలు తీస్తుంటే ప్రతిపక్ష పార్టీ మాత్రం మూడు రాజధానులు వద్దు, ఒక్క రాజధాని ముద్దు అంటూ అమరావతికి సపోర్టు చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చలో అమరావతికి పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలు రైతులతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈలోపే పోలీసులు అడ్డుకుని ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. కానీ పార్టీ కార్యకర్తలు రైతులు మాత్రం కార్లలో బయలుదేరి రాజధాని అమరావతికి వెళ్లారు. కొద్దిసేపటికి హౌస్ అరెస్ట్ లో ఉన్న చింతమనేని కూడా పోలీసుల కళ్లు కప్పి అమరావతికి బయలుదేరి వెళ్లారు. అయితే మధ్యలోనే ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. దెందులూరు నియోజకవర్గం నుంచి రైతులు టీడీపీ కార్యకర్తలతో కలిసి చింతమనేని ప్రభాకర్ అమరావతి వెళ్లాలని భావించారు. దీనికి సపోర్టుగా భారీగా తరలివచ్చిన స్థానికులు చింతమనేని నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు సిద్దం కాగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై చింతమనేని మండిపడ్డారు. రైతులకు సంఘీభావంగా అమరావతి వెళ్లాలనుకుంటే ఇలా అడ్డుకోవడం సరికాదన్నారు. చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కొద్ది రోజులుగా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను చేపడుతున్నారు చింతమనేని ప్రభాకర్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.